हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल स्पंदना स्पेशल्स इवाल्टी रेसीपी अंडी मिल मेकर्स मसाला करी बगारा राइस का वी वाइट राइस का रोटी का वी चाल पर्फेक्ट उ सो इक दाने कोसम मिक् मन मूड लवंगा नागुरी यालकल और वेलुले रेमलूद सैज आयन रे पचिमिर्ची रे मूड टमाटा अन्ट सो वीटने कटे मिक्सी जार वेसको కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఈలోపు మనం మిల్ మేకర్స్ని ఫాస్ట్గానే బాయిల్ చేసుకోవాలన్నమాట సో కొంచెం హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసేసి ఆ వాటర్ అంతా పిండేసేసి పక్కన పెట్టేశాను సో ఇప్పుడు ఆ మిల్ మేకర్స్ని కడాయిలో వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసేసి ఆయిల్ వేయదు డైరెక్ట్గా మనము కొంచెం ఆ వాటర్ అంతా కూడా చెమ్మ పోయేలాగా అన్నమాట కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా వీటిని మనము పసుపు వేసేసి ఫ్రై చేస్తున్నాము సో ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి సపరేట్గా అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు అదే డిష్లోని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాము సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ ఉంటాయి కదా ఆకు యాలకులు చెక్క లవంగం ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా షాజీరా తాలింపు గింజలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోని ఒక ఆనియన్ అండ్ ఒక పచ్చిమిర్చి అన్నమాట కట్ చేసి వేస్తున్నాను ఇవి మనకి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఈ పేస్ట్ ఉంది కదా ప్యూరీ సో ఈ టమాటా అండ్ ఆనియన్ మసాలా ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయడం లేదు ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు వెల్లుల్లి వేసాం కదా సో దానికోసం అని చెప్పేసి వేయలేదన్నమాట మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ టేస్ట్ సరిపడా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నాను పసుపు యాడ్ చేయడం లేదు పసుపు ఆల్రెడీ మిల్ మేకర్స్లోని మనము పసుపు వేసేసి ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్గా పుదీనా కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ వేసేసి ఈ టమాటా పేస్ట్ అంతా కూడా ఈ మసాలా అంతా కూడా మిల్ మేకర్స్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీనిలోకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఒక 250 ml to 200 ml అన్నమాట సో ఇంత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కర్రీ అన్నమాట సో ఆ గ్రేవీకి తగ్గట్టుగా తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను ఈ టైంలోనే మీకు కావాలంటే టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి మసాలాలు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దానిపైన మూత పెట్టేసేసి దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉన్నటువంటి మిల్ మేకర్స్ మసాలా కర్రీ రెడీ